కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గూడెంలో గ్రామంలో సిపిఐ ఎమ్మెల్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు పోరు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూరే విధంగా ఉందని ఆయన విమర్శించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి శాసన మండలి పంపించాలని కోదండరాం కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పద్ధతి ఉంది ఎందుకంటే ఐటీసీ వాళ్ళు పొగాకుని ఇప్పుడు లేదు. పొగాకు ఎక్కువ ఒక్క ఐటీసీనే కాదు చాలా కంపెనీలు పొగాకునేవి రైతు దగ్గర. ఆ పొగాకు కంపెనీలకు రైతుకు ఒప్పందం జరిగేది, ఒక్కోసారి రైతుకు నష్టమైతే లొల్లి అయ్యేది. అట్లాంటి ఒప్పందం చేసుకొని కంపెనీ కోసం పండించే వ్యవసాయం అనేది ఎంకటి నుంచి ఉంది. ఇవాళ కొత్తగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున దేశమంతటా కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసి అమ్మే కంపెనీలు పెరుగుతున్నాయి. మునుపట్లాగా మన దగ్గర ఇప్పుడు పరిస్థితి లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులను ఏం చేయొచ్చు, శుద్ధి చేసి అమ్మే ఉంటుంది అవకాశం. వాటి నుంచి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా చట్టాలు చేసి రాష్ట్రాల మీద రుద్దుడు కరెక్ట్ కాదు, కాబట్టి మీరు ఆ చట్టాలు చేయవద్దు అని చెప్పి ఇవాళ రైతులు అడుగుతున్నారు. ఒక్క రాష్ట్రం పరిస్థితి ఒక రకంగా ఉండదు. ఇప్పుడు మనకు జాతీయ స్థాయిలో నిర్ణయించేటువంటి కనీస మద్దతు ధర కూడా వాస్తవానికి శాస్త్రీయమైంది కాదు. అన్ని రాష్ట్రాలలో అయ్యే ఖర్చులు లెక్కగట్టి సగటు తీస్తారు. నీకు 10 రూపాయలు దగ్గర కంటే ఇంకెక్కువ చలి ఉందా ఎంకల్ గురికే చలి మామూలు గిట్ల మీరు చుట్టుకున్నట్టు తువ్వాల చుట్టుకు